హే గైస్, ఎలా ఉన్నారందరూ? ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక చారిత్రాత్మక కట్టడం అయినటువంటి చార్మినార్ని చూపిస్తాను మీకు ఈ వీడియోలో. ఈ చార్మినార్ చరిత్రలోకి వెళ్ళాలంటే ముందుగా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలన్నమాట. ఈ ప్లేస్ ఏంటంటే గుల్జర్ హౌస్. ఈ గుల్జర్ హౌస్ అనేది ఒక నీటి తొట్టె. అండ్ ఇక్కడి నుంచి చూస్తే మీకు నాలుగు వైపులా సమాన దూరంలో, ఈక్వల్ డిస్టెన్స్లో సిమెట్రికల్గా ఈ నాలుగు ఆర్చులు ఉంటాయి. వీటిని ఏమంటారంటే కమాన్స్ అంటారనమాట, చార్ కమాన్. ఈ గుల్జర్ హౌస్ నుంచి రైట్ సైడ్ చూస్తే సెహరే బాతిల్ కమాన్, అండ్ గుల్జర్ హౌస్ నుంచి నార్త్ సైడ్ చూస్తే మచ్లీ కమాన్, అండ్ ఈస్ట్ సైడ్ చూస్తే ఖాళీ కమాన్, అండ్ సౌత్ సైడ్ చూస్తే చార్మినార్ కమాన్. ఈ నాలుగు కమాన్లు కోసం కూడా మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుకెళ్దాం చార్మినార్ వైపు. చార్మినార్ని 1591వ శతాబ్దంలో గోల్కొండకు చెందినటువంటి ఐదవ రాజు మొహమ్మద్ కులి కుతుబ్ షా కట్టించారు. ఈ చార్మినార్ని ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, అలాగే ఈ హైదరాబాద్ సిటీ ఈ చార్మినార్తోనే మొదలైందా, ఇవన్నీ మన వివరాలన్నీ మనం ముందు ముందు చూద్దాం వీడియోలో. మనం మదీనా కేఫ్ నుంచి చార్మినార్ వైపు వస్తూ ఉంటే మనకి ఫస్ట్ మచ్లీ కమాన్ వస్తుంది, దాని తర్వాత గుల్జర్ హౌస్ వస్తుంది, అండ్ నెక్స్ట్ అలా ముందుకెళ్తే చార్మినార్ కమాన్ వస్తుంది. సో మనకు కనిపిస్తుంది కదా, ఇది చార్మినార్ కమాన్. అండ్ మీరు అక్కడ నుంచి చూడవచ్చు, చార్మినార్ కమాన్ వెనుక నుంచి మనకి చార్మినార్ కనిపిస్తుంది. అండ్ ఈ చార్మినార్ ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు అంటే 1500వ శతాబ్దంలో గోల్కొండ సిటీలో ప్లేగ్ వ్యాధి అని ఒక కలరా టైప్ డిసీజ్ అనమాట, అది మొత్తం సిటీ అంతా వ్యాప్తించి మొత్తం ప్రజలందరూ దాని బారిన పడి చనిపోతున్నారనమాట. ఆ టైంలో దేవుడికి మొక్కున్నాడనమాట మొహమ్మద్ కులి కుతుబ్ షా. ఏమనంటే ఈ వ్యాధి నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తే నేను మీకు ఒక సుందరమైన మసీదుని కట్టిస్తాను దేవుడా అని చెప్పేసి మొహమ్మద్ కులి కుతుబ్ షా దేవుడికి ప్రార్థించారనమాట. సో ప్లేగ్ వ్యాధి అనేది తగ్గిపోయింది. అండ్ మొహమ్మద్ కులి కుతుబ్ షా ఇచ్చిన మాట ప్రకారం ఒక సుందరమైన మసీద్ కట్టాలనుకున్నారనమాట. ఆ మసీద్ ఒక కొత్త ప్లేస్లో కడదాం, అలాగే అక్కడి నుంచి ఒక కొత్త సిటీ కూడా ఫామ్ అయ్యేటట్టు కడదాం అని చెప్పేసి మొహమ్మద్ కులి కుతుబ్ షా ఒక ప్లేస్ కోసం వెతుకుతున్నారనమాట. అలా వస్తుంటే మూసీ నది పరివాహక ప్రాంతాన్ని చూశారనమాట. ఇక్కడ చూసి వాటర్ పుష్కలంగా ఉంది, ఇక్కడ మనం ఒక కొత్త సిటీని నిర్మించగలిగితే మనకి వాటర్ ప్రాబ్లం ఉండదు, సో సిటీ అనేది బాగా డెవలప్ అవుతుందన్న దాంతో ఇక్కడ ఈ చార్మినార్ని ఎంచుకున్నారనమాట, అంటే ఈ ప్లేస్ ఎంచుకున్నారు, ఇక్కడ చార్మినార్ని కట్టారనమాట. ఈ చార్మినార్ కట్టేటప్పుడు మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించారనమాట ఈ మొహమ్మద్ కులి కుతుబ్ షా. ఏమనంటే నదిలో ఎలా చేపలు అయితే నిండుగా ఉంటాయో అలాగే ఈ సిటీలో కూడా వివిధ రకాల మనుషులు, వివిధ రకాల జాతుల మనుషులు అందరూ వచ్చి నిండుగా ఉండేటట్టు చూడు దేవుడా అని చెప్పేసి మొక్కుకొని కట్టారంట ఈ సిటీని. ఈ సిటీ అంటే ఈ చార్మినార్తో స్టార్ట్ చేశారు. సో ఈ చార్మినార్ని 1591లో నిర్మించారనమాట, అంటే మొత్తం కట్టడం పూర్తయింది. అలాగే భాగ్యమతి అనే ఒక హిందూ స్త్రీని మొహమ్మద్ కులి కుతుబ్ షా పెళ్లి చేసుకున్నారనమాట, ప్రేమ వివాహం చేసుకున్నారు. సో ఆమె మీద ఉన్న ప్రేమతో ఈ కొత్త నగరానికి ఏంటంటే భాగ్యనగరం అని పేరు పెట్టారనమాట కులి కుతుబ్ షా. చార్మినార్లోకి ఎంట్రీ ఫీజు వచ్చేసి 25 రూపీస్, ఇంకా ఇండియన్స్కి ఇది, ఫారినర్స్ అయితే 300 రూపీస్ పే చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది, అండ్ లోపలికి ఎంట్రీ వచ్చేసి 9:00 తర్వాతనే ఎంట్రీ ఇస్తారు లోపలికి. సో అంతవరకు మనకి ఎలా చేయరనమాట లోపలికి. కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ వస్తాను ఇక్కడికి, వచ్చి అప్పుడు లోపలికి వెళ్ళాక మీకు లోపల కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్. ఈ చార్మినార్ లెంత్ వచ్చేసి 66 ఫీట్, అలాగే హైట్ వచ్చేసి 160 ఫీట్ అనమాట. సో బేస్ అంతా కూడా స్క్వేర్ లాగా ఉంటుంది, అండ్ హైట్ 160 ఫీట్ ఈచ్ మినార్ అనమాట. 4 మినార్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క మినార్ టోటల్ హైట్ వచ్చేసి 160 ఫీట్. అలాగే ఈ చార్మినార్ లోపల 2 ఫ్లోర్స్ ఉంటాయి, ఒకటి మనం
ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ లోపలికి వెళ్తున్నాం కదా, అది మనం ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్ అనేది ఉంది. ఆ సెకండ్ ఫ్లోర్లో మనకి పర్యాటకులకి అనుమతి లేదు. ఆ సెకండ్ ఫ్లోర్లోనే ఈ మసీద్ అనేది ఉందన్నమాట. ఈ చార్మినార్ కట్టడం చూస్తే మనకి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్తో కట్టించారనమాట. ఈ లోపల మనకి సిమెంట్ ఏమీ యూజ్ చేయలేదు, గ్రానైట్, సున్నపరాయి, బెల్లం, ఇసుక, అలాగే ఎగ్ వైట్ కూడా యూజ్ చేశారు ఫర్ స్మూత్ టెక్స్చర్ అనమాట. బయట మీరు పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది, సో దానికోసం ఎగ్ వైట్ యూజ్ చేశారంట. మనం ఇక్కడ చూస్తే ఈ చార్మినార్కి ఆగ్నేయంగా ఉన్న మినార్కి భాగ్యలక్ష్మి దేవాలయం అనేది ఉంటుంది. ఇది మహమ్మద్ కులి కుతుబ్ షా గారి భార్య అయినటువంటి భాగ్యలక్ష్మి గారిది అనమాట ఈ దేవాలయం. అండ్ బోనాలు ఆ టైంలో అయితే ఫుల్ జాతర చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ బోనాలనే కాదు పెద్ద ఫెస్టివల్స్ అన్నిటి దగ్గర అమ్మవారికి జాతర చేస్తూ ఉంటారు. ఇక్కడ సో ఇక్కడ ఇవన్నీ చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే చార్మినార్ని ప్రేమకు చిహ్నంగా, అలాగే ప్లేగ్ వ్యాధి నిర్మూలనానికి ప్రతీకగా, అలాగే మత సామరస్యానికి ప్రతీకగా నిలిచినట్టుగా కనిపిస్తుంది మనకి ఈ చార్మినార్. అలాగే మనకి ఈ చార్మినార్కి ఆగ్నేయం అలాగే నైరుతి ఈ రెండు మూలల్లో మనకి ఒక ప్రాచీనమైన కట్టడాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే మక్కా మసీద్, ఇంకొకటి గవర్నమెంట్ హాస్పిటల్. ఇది యునానీ షిఫా ఖానాగా పిలుస్తారనమాట. ఇది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. ఈ మక్కా మసీద్ ఏంటంటే మహమ్మద్ కులి కుతుబ్ షా గారు 1694లో మక్కా నుంచి రాళ్ళు ఇటుకలు తెప్పించి ఈ మసీద్ని కట్టించారనమాట. సో అందుకే ఈ మసీద్కి మక్కా మసీద్ అని పిలుస్తారు. అలాగే ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మసీద్ అనమాట. ఎందుకంటే ఏకకాలంలో ఒకేసారి 8,000 నుంచి 10,000 మంది వరకు నమాజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ అంత పెద్దది ఈ మసీద్. అలాగే చార్మినార్ దగ్గర మనకి గాజులు, ఇంకా పర్ల్స్, ముత్యాలు అనేవి చాలా ఫేమస్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పర్ల్స్, ఈ గాజులు అనేవి కొనుక్కుంటూ ఉంటారు. ఈ గాజులు కూడా ఏంటంటే మనకి రాళ్ళు పొదిగిన గాజులు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. ఈ చార్మినార్ దగ్గర మనకి చాలా ఫేమస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ ఇరానీ చాయ్. ఈ కేఫ్లో చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు వచ్చినా ఈ కేఫ్ అనేది చాలా తాగుతాను అనమాట. ఇరానీ టీ 20 రూపీస్ తీసుకుంటారు. అలాగే ఈ 4 మినార్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క మినార్లో టోటల్ 149 స్టెప్స్ ఉంటాయి.
టాప్కి రీచ్ అవ్వడానికి, అంటే గ్రౌండ్ నుంచి టాప్ ప్లేస్కి రీచ్ అవ్వడానికి 149 స్టెప్స్ ఉంటాయి. అలాగే 149 స్టెప్స్ 4 మినార్స్లో కూడా సేమ్ ఉంటాయి. అలాగే ఈ చార్మినార్కి 4 దిక్కులు ఉంటాయి, 4 వైపులు కూడా ఆర్చ్ టైప్ స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో 4 మినార్ని కలుపుతూ 4 ఆర్చ్లు కనిపిస్తాయి మీకు, ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్, ఒకటి సౌత్, ఒకటి నార్త్, ఇలా మొత్తం 4 డైరెక్షన్స్లో 4 ఆర్చ్లు ఉంటాయి. ఈ చార్మినార్ని ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్తో ఎంతో సుందరంగా తయారు చేశారనమాట. అండ్ మీరు చూడొచ్చు ప్రతి డిజైన్ని కూడా ఎంతో సుందరంగా ఉంటుంది. అలాగే 4 మినార్లకు కూడా పువ్వు టైప్ డిజైన్ ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ ఈ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది కొరానిక్ ఇన్స్క్రిప్షన్ ఆలం సింబల్ అంటారు దీన్ని. ఈ ఆలం సింబల్లో మనకి ఉర్దూలో సంథింగ్ రాసినట్టు కనిపిస్తుంది కదా, అదేంటంటే యా అల్లా, యా మహమ్మద్, యా అలీ అని రాసి ఉంటుంది అన్నమాట. ఈ చార్మినార్కి 4 వైపులా 4 పెద్ద గడియారాలు ఉంటాయి, ఒక్కొక్కటి 5 ఫీట్ పైన ఉంటుంది హైట్ వచ్చేసి. అండ్ ఇనీషియల్గా ఏంటంటే ఈస్ట్ సైడ్ మాత్రమే వాచ్ పెడదాం అనుకున్నారు, బట్ చార్మినార్ అంటే అన్ని 4 వైపులా ఈక్వల్గా ఉంటుంది కదా, సో వాచ్ ఒకటే కాకుండా 4 పక్కల పెడదామని చెప్పేసి ఈ వాచెస్ని 1889 లండన్ నుంచి తెప్పించారనమాట. 4 వాచెస్ని తెప్పించి ఈ 4 వైపులా అమర్చారనమాట. సో ఇప్పుడు మనం మదీనా కేఫ్ నుంచి మళ్ళీ చార్మినార్ వైపు వెళ్తున్నాం. ఇప్పుడు టైం అరౌండ్ 1:30 అవుతుంది. సో ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. అప్పట్లో ఈ రాజ్యం తాలూకా మంత్రులు వాళ్ళు అందరూ ఇక్కడ ఉండేవాళ్ళంట, ఇంకా అఫీషియల్స్, అప్పటి గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు కదా గోల్కొండ డైనాసిటీ సంబంధించి, వాళ్ళందరూ ఇక్కడ నివసించే వాళ్ళంట. ఇప్పుడు ఇవి షాపింగ్ కాంప్లెక్స్గా యూజ్ చేస్తున్నారు ఇవన్నీ. అండ్ ఇప్పుడు మనం గుల్జార్ హౌస్ దగ్గరికి వచ్చాం. సో ఈ గుల్జార్ హౌస్ ఎందుకు కట్టారు అంటే ఇది సైనికులు గస్తీ కాయడానికి అనమాట. ఈ పాయింట్ ఇది, ఇది సిటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఈ 4 కమాండ్స్ దగ్గర సైనికులు అనేవాళ్ళు గస్తీ కాస్తూ ఉంటారు. అలాగే ఈ గుల్జార్ హౌస్ అనేది నీటి తొట్ట అని చెప్పాను కదా, వీళ్ళందరూ దాహం తీర్చుకోవడానికి ఇక్కడ వాటర్ అనేది ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చి వీళ్ళు వాటర్ తాగుతూ ఉంటారు. అలాగే ఈ 4 కమాన్లు ఉన్నాయి కదా, ఈ 4 కమాన్ల మధ్యన ఉన్న ప్లేస్ వచ్చేసి జులుఖానా అని పిలుస్తారనమాట. సో చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎంత రద్దీగా ఉందో అప్పుడే. ఇప్పుడు 1:30 అవుతుంది, ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మనం నడవడానికి కూడా ప్లేస్ ఉంటుంది, ఇప్పుడే నడవడానికి ప్లేస్ లేదు అలా ఉంది. అండ్ ఇంకా అసిపట్ అయితే ఫుల్గా ఉంటారనమాట జనాలు. సో మళ్ళీ వెళ్దాం చార్మినార్ వైపు వెళ్ళిపోదాం మనం. అలాగే ఈ 4 కమాన్ల దగ్గర సైనికులు గస్తీయే కాదు, అలాగే ఈవినింగ్ పూట కమ్మని సంగీతం కూడా వాయిస్తూ ఉంటారంట, షెహనాయి ఇవన్నీ వాయిస్తూ ఉంటారంట. ఇప్పుడు ఫుల్ క్లౌడీ అయిపోయింది అప్పుడే మార్నింగ్కి ఇప్పటికీ. సో మనం ఇప్పుడు చార్మినార్ కమాన్ నుంచి మనం వెళ్తున్నాం. చార్మినార్ని చూడొచ్చు క్లౌడీగా ఎంత బాగుందో పైన క్లౌడీ స్కైలో. అండ్ అలాగే మనం ఎంట్రీ
టైంలో మన దగ్గర బ్యాగేజ్ అవన్నీ ఉంటే అవన్నీ మన క్లోక్ రూమ్ అనేది ఉంటుంది, ఆ క్లోక్ రూమ్లో పెట్టుకోవాలన్నమాట. మనకి బ్యాగేజ్ అనేది నాట్ అలౌడ్. అలాగే మీకు ఎంట్రీలో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే మీకు ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపీసే తీసుకుంటుంది అన్నమాట. అది ఆన్లైన్, అంటే ఆన్లైన్ని ఎంకరేజ్ చేయడానికి అనమాట. ఇది నార్మల్ ఫీజు అయితే 25 రూపీస్. అలాగే మనకి ఇక్కడ చూస్తే ఒక ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్లా కనిపిస్తుంది కదా, ఇది యాక్చువల్గా వాటర్ పాట్ అనమాట. మనకి అక్కడ గుల్జర్ హౌస్ ఎలా ఉందో అక్కడ సేమ్ ఇలాగ ఒక వాటర్ పాట్ అనమాట, నీటితోటే. దీన్ని వజూ ఖానా అని పిలుస్తారనమాట. ఈ వజూ ఖానా దగ్గర ఏంటంటే పైన మసీద్ ఉందని చెప్పాను కదా, మసీద్లో నమాజ్ చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ వాటర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ కాళ్ళు చేతులు అన్నీ కడుక్కొని పైకి వెళ్ళి నమాజ్ చేసుకొని రావడానికి వీలుగా ఉంటుందని ఈ వజూ ఖానాని కట్టించారు. ఇది నాలుగు మినార్లు ఉన్నాయి కదా, నాలుగు మినార్లో లోపల నుంచి కూడా మనకి స్టెప్స్ అనేవి ఉంటాయి. బట్ ఏంటంటే ఒక మినార్ నుంచే మనకి ఎంట్రీ ఉంటుంది, అలాగే ఇంకొక మినార్ నుంచి మనకి ఎగ్జిట్ ఉంటుంది. చెప్పాను కదా ఒక్కొక్క మినార్లో 149 స్టెప్స్ అనేవి ఉంటాయి. సో చూడొచ్చు ఒక్కొక్క స్టెప్ ఎంత హైట్ ఉందో. మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళైతే అసలు ఎక్కడానికి చాలా కష్టపడతారు. ఎక్కడెప్పుడే కదా, దిగేటప్పుడు కూడా సేమ్ హైట్ ఉంటుంది. సో ప్రెజర్ అనేది మన నీస్ మీద ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ మనం ఫైనల్గా మీదకైతే వచ్చేసాం స్టెప్స్ అన్నీ ఎక్కేసి. సో చూడొచ్చు ఇక్కడ మీరు ఎంత రద్దీగా ఉందో బయట రోడ్లు అవన్నీ కూడా. మొత్తం ఈ చార్మినార్ చుట్టూ అంతా కూడా మార్కెట్ ఎక్కువ ఉంటుందన్నమాట. లార్డ్ బజార్లో మనకి ఎక్కువ బ్యాంగిల్స్, ఇంకా చెప్పాను కదా రాళ్ళు పొదిగిన గాజులు, ఇంకా పర్ల్స్, ఇంకా డ్రెస్సులు, చెప్పులు, బ్యాగులు ఇలాంటివి చాలా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. అలాగే మనకి మంచి క్వాలిటీవి తక్కువ ధరలో మనకి ఇక్కడ లభిస్తాయి అన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఇరానీ ఛాయ్ చాలా బాగుంటుందని. ఇరానీ ఛాయ్ కాదు, మనకి బిర్యానీ, హలీం ఇవన్నీ కూడా బాగా ఫేమస్ అనమాట. ఇవన్నీ మనకి ఇరానీ ఆరిజిన్ నుంచి వచ్చాయన్నమాట. మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు ఇవన్నీ ఇరానీ ఆరిజిన్ నుంచి ఇక్కడ మనకి తీసుకొచ్చారు ఇక్కడికి. ఆ టేస్ట్ అవన్నీ అతనికి నచ్చి ఇక్కడ కూడా కావాలని. సో ఇప్పుడు మనం తింటున్న ఈ బిర్యానీ, హలీం, ఇరానీ చాయ్ ఇవన్నీ అప్పుడు ఈ ఇరానీ ఆరిజిన్ నుంచి వచ్చినాయి అన్నమాట. అలాగే ఈ సెంటర్ పైకి సెంటర్లో చూస్తే మనకు ఒక పువ్వు ఆకారంలో కనిపిస్తుంది డిజైన్. ఇది
దీనిపైన ఫ్లోర్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. ఆ సెకండ్ ఫ్లోర్లోనే మనకి ఒక మసీద్ ఉంటుందన్నమాట. అది మనకి నాట్ అలౌడ్, అది 1995 ఆ టైం వరకు అలౌ చేసేవాళ్ళంట. ఆ తర్వాత నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే పర్యాటకులకి ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు అనుమతిస్తే బాగుంటుంది అని, ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లో ఒకసారి ఎవరో ఆత్మహత్య చేస్తున్నారంట. అలానే మనకి ఈ సైడ్ వాల్స్ అనేవి చాలా లో హైట్లో ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ వరకే పర్యాటకులకి అనుమతిస్తారనమాట. ఈ చార్మినార్ లోపల చూస్తే మీకు మొత్తం అన్ని అంత ఆర్చ్ డిజైనే ఎక్కువ మీకు కనిపిస్తూ ఉంటుంది. ప్రతిదీ కూడా ఆర్చెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు ఆర్చ్లు కనిపిస్తున్నాయి కదా, బోల్డ్ అనే ఆర్చ్లు అన్నీను. అలాగే మనకి చార్మినార్కి నాలుగు వైపుల నాలుగు రోడ్లు ఉంటాయి కదా, నాలుగు రోడ్లు కూడా ఫుల్గా మార్కెట్స్తో అయితే నిండిపోయి ఉంటుంది. ఈ మార్కెట్స్ కూడా అప్పట్లోనే మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు ఈ మార్కెట్లు అవన్నీ స్థాపించారంట, అంటే మార్కెటింగ్ ఇవన్నీ అంటే జనాలు వచ్చి బిజినెస్ చేసుకోవడానికి. సో ఇక్కడ చూడొచ్చు మనం రైట్ సైడ్లో మనకి మక్కా మసీద్ కనిపిస్తుంది అండ్ చూస్తున్నారు కదా చాలా పెద్దది ఇది. నేను 2 times అలా వెళ్ళాను లోపలికి. ఇన్నాళ్ళు అయితే అందరికీ పంపించేవాళ్ళు, ఇప్పుడు పంపించటం లేదు. అండ్ నమాజ్ టైంలోనే మాత్రమే పంపిస్తారనమాట. ఈ చార్మినార్ కట్టేటప్పుడు మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించారనమాట ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఏమనంటే నదిలో ఎలా చేపలు అయితే నిండుగా ఉంటాయో అలాగే ఈ సిటీలో కూడా వివిధ రకాల మనుషులు, వివిధ రకాల జాతుల మనుషులు అందరూ వచ్చి నిండుగా ఉండేటట్టు చూడు దేవుడా అని చెప్పేసి మొక్కుకొని కట్టారంట ఈ సిటీని. ఈ సిటీ అంటే ఈ చార్మినార్తో స్టార్ట్ చేశారు. సో ఈ చార్మినార్ని 1591 నిర్మించారనమాట, అంటే మొత్తం కట్టడం పూర్తయింది. భాగ్యమతి అనే ఒక హిందూ స్త్రీని
మహమ్మద్ కులీ కుతుబ్ షా పెళ్లి చేసుకున్నారు అనమాట, ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె మీద ఉన్న ప్రేమతో ఈ కొత్త నగరానికి ఏంటంటే భాగ్య నగరం అని పేరు పెట్టారనమాట కులీ కుతుబ్ షా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో చార్మినార్ మీద. మీకు నచ్చిందని అనుకుంటున్నా, అలాగే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఎప్పుడైనా ఈ చార్మినార్ విజిట్ చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్లో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఇంప్రూవ్మెంట్స్ ఇంకేమైనా కావాలి అనుకుంటే ఈ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో దట్ ఆ ఏరియాస్లోని ఇంప్రూవ్మెంట్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి ఎంకరేజ్ చేయండి ఒక లైక్తో. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ కీప్ సేఫ్.